हाई गुड मॉर्निंग एंड वेलकम टू कॉफी टाइम सिपेंड्स दी नेनु नारायण रेड्डी दिनपत्रिक प्रधान वार्तलनु विश्लेषिंचेंदुकु मनतो उन्नारु सीनियर जर्नलिस्ट पोन्नूरु वेंकट श्रीनिवास गारु मरि वन्नटिकि मुख्यमैन विशेषालु अंटे चूद्दाम నమస్కారం గురు గారు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైం థాంక్యూ సార్ దినపత్రికలో ప్రధాన వార్తలు పేపర్లో చూడండి తర్వాత మన ప్రకాశం జిల్లా వార్తలకు వెళ్దాం సో ముందుగా సాక్షిలో చూస్తే ఆర్టికల్ 370 రద్దు సబబే జమ్మూ కాశ్మీర్పై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు మోడీ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయమైన స్పష్టీకరణ సో 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ దాన్ని రద్దు చేశారు సో ప్రధానంగా అన్ని దినపత్రికల్లో ఇదే వార్త వచ్చింది సార్ ఇక మరో వార్త చూస్తే సామాజిక న్యాయంతో కొత్త సమన్వయకర్తలు 11 నియోజకవర్గాలకు కొత్త వారిని నియమించిన సీఎం జగన్ సో ముఖ్యంగా ఆదిమలపు సురేష్ కొండైపి మేరుగా నాగార్జున సంతనతల పాడు విడుదల రజని గుంటూరు పశ్చిమం ఇవన్నీ కూడా మెరుగైన ఫలితాల కోసమే మాత్రమే చెప్పేసి ఒక వార్త వచ్చింది పేదల పక్షాన నిలబండి అడ్వకేట్ సోదరులు చెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ పిలుపు వారి వారి పట్ల ఔదార్యం చూపాలని ఒక స్నేహితుడిగా ఒక అన్నగా కోరుతున్నా సీఎం జగన్ వెరీ గుడ్ ఇక డూప్లికేట్స్ నెల్లూరులో టీడీపీ నకిలీ ఓట్ల గుట్టలు టీడీపీ సానుభూతి పనులకు పలు చోట్ల ఓట్లు ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే టీడీపీ ఓట్లపై గురి దానికి వ్యతిరేక వార్త పట్టూరులో ఇబ్బడి ముప్పడిగా ఫామ్ 7 ఈ నెల 1 నుంచి 9 వరకు ఏకంగా 7500 అంట ఇక వైసీపీలో ముసలం అటు రాజీనామాలు ఇటు సిట్టింగులకు ఎస్సరు అయోమయంలో జగన్ 11 స్థానాల్లో వైసీపీ ఇన్ఛార్జీలో మార్పు ఇక వైసీపీకి ఆళ్ళ గుడ్ బై గాజువాక ఇన్ఛార్జి దేవన్ రెడ్డి కూడా సో వీళ్ళు నిన్న రాజీనామా చేశారు ఇక జగన్ హామీలు మరిచారనే బాబు పవన్ జోడి ఇక వైసీపీ నేతల గుప్పెట్లో వ్యవస్థలు ప్రజల బాధలు పట్టనే పోలీసులు నాదెండ్ల మనోహర్ విశాఖ టైకుల్ జంక్షన్పై ఆందోళన అరెస్టు సొంత పూచీకత్తుపై నిన్న విడుదల ఇక బాబు పవన్ జోడి బ్లాక్ బస్టర్ ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే 3 నెలల్లో అసలు సినిమా నిన్న లోకేష్ పాదయాత్రలో ఇంకా జీతాలు పడలేదు మొత్తం 1300 కోట్ల పెండింగ్ ఉద్యోగులు పెన్షనర్ల ఎదురు చూపులు డిసెంబర్లోనూ తప్పని తిప్పలు ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్త 15వ తేదీ వచ్చిందిగా 15వ తేదీ దాకా వచ్చేసిందిగా ఇంకా 1300 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇంకా ఈ నెలలో వస్తే రద్దు రాజ్యాంగబద్ధం ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు తీరక తీర్పు ఇక మార్గదర్శి ఆస్తులు జప్తు చెల్లదు 1,050 కోట్ల ఆస్తులు జప్తు ఖరారుకు తిరస్కరణ సొమ్ము చెల్లించడంలో సంస్థ విఫలమైందని సీఐడి రుజువు చేయలేకపోయింది కాబట్టి జప్తు చేయలేదని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఇక సరైన సమయంలో జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తి ఇక కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ చిరంజీవి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇక వైకాపాలో ఏది శాశ్వతం కాదు గెలిపే ప్రాతిపదికన 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్పు ఓకే ఇక ప్రజాధానం దోచుకున్న జగన్ కు మనం ఎందుకు భయపడాలి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్ లో ఇక మన జిల్లా వార్తలకు వస్తే ఈరోజు మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి బర్త్డే అవును సార్ దీని గురించి మనం చూస్తున్నాం కదా ఒంగోలు అంతా కూడా ఫ్లెక్సీలతో నిండిపోయింది జిల్లాలందరూ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మన ఒంగోలు అభిమాన నాయకుడు ఆయన చాలా మందికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి పదవిని స్వీకరించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఫాలోయర్స్ ఎక్కువ అవును వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అభిమానులు మన నియోజకవర్గంలో ఎక్కువ ఉంటారు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఒక రకంగా ఆయన వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి భూమిక పోషించారు జిల్లా రాజకీయాలన్నిటి కూడా శాసించినటువంటి వ్యక్తి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అన్నిట్లో ఆయన వ్యూహాత్మకంగా ప్రవర్తించడం దాని ద్వారా విజయాలు సాధించడం కూడా అంత క్రెడిట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కాబట్టి ఆయన అభిమానులు ఉండడం అనేది సహజం జిల్లా మొత్తం కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9:30కి వాళ్ళ స్వగృహంలో అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు అలానే 10:30కి వైసీపీ కార్యాలయంలో గోలి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో అక్కడ కేక్ కటింగ్ రక్తదాన శిబిరం ఐ టెస్ట్ కంటి పరీక్షలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు 9:30కేమో కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో వాడి ఇంటి దగ్గర జరిగేటటువంటి కార్యక్రమం తర్వాత 11 గంటలకి విశ్వసేక రుద్రాశ్రమంలో
ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ రమాదేవి గారి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం 11-15కి మాతా శిశు వైద్యశాల దగ్గర ఆ వాడి ఆధ్వర్యంలోనే కేక్ కటింగు పండ్లు రొట్టెల పంపిణీ 11:30కి నగర రేషన్ డీలర్స్ ఆధ్వర్యంలో బదిరుల పాఠశాలలో కేక్ కటింగు 12 గంటలకి 44 డివిజన్లో గోపిరెడ్డి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో రెండవ లైన్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం 12:30కి ఘోష ఆసుపత్రి దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం ఇలా చాలా కార్యక్రమాలు నగరంలో ఏర్పాటు చేశారు కాబట్టి అంగరంగ వైభవం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా అభిమానులు సన్నద్ధమయ్యారు ప్లస్ మన సత్య కేబుల్లో కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇస్తున్నాం ఉదయం 9:30 నుంచి అక్కడ బాలిని శ్రీనివాస రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగేటటువంటి పుట్టినరోజు వేడుకలు కూడా లైవ్ కార్యక్రమం ద్వారా ఇస్తారు ప్లస్ నగరంలో జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా మనం వార్తల రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సరే బాలిని శ్రీనివాస రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ నాన్నగారు అమ్మగారు చనిపోయినటువంటి రోజు కూడా అందుకని గత కొంతకాలంలో ఆయన చేసుకోవట్లా ఈరోజు ముఖ్యంగా ఏదో షష్ఠి పూర్తి అని కూడా అంటున్నారు మరి షష్ఠి పూర్తి అంటే ఆ సంవత్సరం వచ్చిందని అని అంటున్నారు కాబట్టి మొత్తం మీద ఘనంగా చేయాలని చెప్పి అభిమానులు పట్టుబట్టడంతో బాలిని శ్రీనివాసరెడ్డి గారు కూడా అంగీకరించినట్టున్నారు మనం శ్రీ సత్యాన్ని న్యూస్ తరపున శాసనసభ్యులు బాలిని శ్రీనివాసరెడ్డి గారికి మనం కూడా తప్పకుండా ఇక జిల్లాలో 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు ఎందుకోసం ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పు చేసినట్లుగా కూడా కనిపిస్తుంది మొత్తం మీద అదే వైసీపీలో హాట్ టాపిక్ ఏదో నడుస్తుంది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నట్లుగా కూడా అర్థం సామాజిక న్యాయం ప్రకారం మార్పులు చేస్తున్నట్లు సామాజిక న్యాయం ఇప్పుడు ఆ సీట్లే వాళ్ళనే అటు ఇటు మార్చేది సామాజిక న్యాయం దీంట్లో మన దగ్గర చేసిన దాంట్లో ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళని అటు ఇటు మార్చారు ఈ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఏంటంటే నిన్న మంగళగిరిలో ఆయన ఏదో రాజీనామా చేసినటువంటి వార్త వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే గెలుపు అనేది ప్రధానం రాజకీయాల్లో గెలుపు గెలిచిన తర్వాతే ఏదైనా చేయాలండి గెలవకుండా ఏం చేయలేము కాబట్టి ఆ గెలుపే లక్ష్యంగా మన జిల్లాలో కూడా 3 నియోజకవర్గాలు మార్పులు చేశారు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జిని అక్కడి నుంచి ఆయనకి సంతనూతలపాడు నియోజకవర్గ బాధ్యతలు ఇది మేరుగు నాగార్జున గారికి సంతనూతలపాడు ఇచ్చారు వీరికి ఇక్కడ ఇచ్చారు ఆదిమూలపు సురేష్ గారికి ఏమో ప్రస్తుతం ఆయన కొండపి నియోజకవర్గం బాధ్యతలు కొండపి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు ఈ వరకుట అశోక్ బాబు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు వారు బాపట్ల జిల్లా వేమూరు ఇన్ఛార్జి వారిని ప్రకటించారు కాబట్టి మొత్తం మీద ఈ ఉన్నటువంటి వాళ్ళని అటు ఇటుగా మార్చి బాధ్యతలు ఇచ్చారు మరి ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్లే రేపు అభ్యర్థులు అవుతారా అనేది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద జిల్లాలో 3 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మార్చారు ఏదో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అనే వార్తలు వస్తున్నాయి వస్తుంటే ఇవన్నీ సహజం రాజకీయాలంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ గారు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్కడే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఆయన వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయాలంటే ఇంతే పదవి ఉన్నంత కాలమే లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పోలీసుల వర్గాలు సెక్యూరిటీ వర్గం కూడా టక్కనేదో క్షణాల్లో మారిపోతారు అదేందో ఆ విచిత్రం ఏమిటో కూడా అర్థం కాదు నిన్నటి వరకు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆయనకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎందుకని రాజకీయాల్లో టక్కని మార్పు చెందుతారు దీన్ని లెసన్ గా రాజకీయ నాయకులు కూడా తీసుకోవాలి గమనించాలి అంటే అధికారానికే వీళ్ళందరూ కూడా మనకి సలాం చేస్తున్నారు వ్యక్తికి చేయటం లేదు కానీ వ్యక్తిగా మనం ఎదగాలి వ్యక్తిగా ఎదిగితేనే ప్రతివాడు మహాత్మా గాంధీ లాగా అవుతాడు మహాత్మా గాంధీ ఏం పదవులు చేపట్టాడు కాబట్టి ప్రకాశం పంతులు గారు కొంతకాలమే ఒక సంవత్సరం పాటు ఆయన కూడా సీఎంగా ఉంది ఆయన అనుకుంటే రాలా ఆయనకి అడిగి తీసుకెళ్ళి ఆ గౌరవాన్ని ఆయనకి ఇచ్చారు అటువంటి వ్యక్తులకి ఆ విధంగా మనం కూడా చరిత్రలో నిలబడాలని చెప్పి ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అనుకుంటే తెలుసుకుంటే వీళ్ళకి అధికారం లేకపోయినా సరే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి విలువ ఉంటుంది వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం అధికారాన్ని బట్టి గౌరవం అనేది తాత్కాలికం అధికారానికి ఇచ్చే గౌరవం అయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇస్తారు అవును వ్యక్తిగా అయితే
ఓకే సార్ ఇక వృత్తిలో ఎదిగేందుకు లానేస్తాం ఉపకరిస్తుంది నిన్న విడుదల చేసినట్టుంది లానేస్తానికి కూడా లా కొత్తగా ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏం ఆదాయం ఉండదు కదా వాళ్ళు పాపం చదువుకునేటప్పుడు ఇంటి వాళ్ళ మీద ఆధారపడాలి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడాలి కాబట్టి నెల నెల ఏదో ఒకటి ఒక స్టైఫండ్ లాగా వాళ్ళకి ఇస్తే వాళ్ళ రోజువారీ ఖర్చుల కన్నా పనికొస్తాయనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు లాయర్లు కూడా డిమాండ్ చేసినట్టు ఓకే కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని లా నేస్తాం ఒక 5000 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ లాగా ఇవ్వాలని నిర్ణయించారు దీంట్లో మన జిల్లాలో కూడా ఒక 189 మందిని ఎంపిక చేశారు ఓకే ఎంపిక చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తారు అంటే 30000 రూపాయలు ఓకే సార్ అకౌంట్ ఇప్పుడు ఇచ్చింది ఏమనో జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటిది ఇవ్వడం జరిగింది సుమారు 56 లక్షల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్ అయ్యింది కాబట్టి ఈ జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇవన్నీ తెలియజేశారు ఓకే సార్ ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్ అంటే ఏంటి సార్ అది ఇంటర్ విద్య చదువుతూనే వీళ్ళు ఐటీ ఉద్యోగం చేసుకుంటూ కూడా డిగ్రీ ఆపైన కోర్సులు అభ్యసించే వాళ్ళకి ఏ విధంగా అయితే కోర్సులు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఇంటర్ చదివే వాళ్ళకి కూడా అలాంటివి చేసుకోవచ్చు ఓకే కాబట్టి దీనికి ఇప్పుడు మనకి హెచ్సిఎల్ కంపెనీ టెక్ బి అన్నటువంటిది ఒకటి ఉంది ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ లాగా దాంట్లో కనుక ప్రావీణ్యం పొందారనుకోండి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మనం ఏ కంపెనీలో నెక్స్ట్ చేరాలనుకుంటాము దానికి ఇక్కడికి వాళ్ళు వచ్చి కోచింగ్ అవన్నీ ఇస్తారట కాబట్టి దానికి అప్లై చేసుకునే దానికి ఇదివరకైతే అవకాశం లేదట అంటే ఒక కోర్సు చేస్తే దానికే పరిమితం కావాలి ఇప్పుడు ఇంకో కోర్సు చేయడానికి లేదు ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీ వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉంది అట్ ఏ టైం రెండు మూడు కోర్సులు రెండు చేసుకునే దానికి అవకాశం ఉంది అన్న నా ఆర్ఐఓ సైమన్ విక్టర్ గారు తెలియజేశారు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల్ని ఈ నెల 16వ తేదీ లోపల ఓకే చేసుకోవచ్చు అని చెప్పి వారు ప్రకటన కూడా చేశారు అంటే ఇంకా 4 రోజులు ఉందిగా 16 అంటే కాబట్టి దీనికి వివరాలు కావాలంటే సంబంధిత అధికారుల దగ్గరికి కనుక వెళ్తే వాళ్ళు ఈ వివరాలన్నీ చెప్తారు కాబట్టి ఇంటర్ విద్యార్థులు దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి భవిష్యత్తుకి మంచిది ఓకే సార్ ఏం సార్ మృతి వాళ్ళకు మత్స్యకారుల బలి అంట ఏంటి విషయం అంటే విధి వక్రిస్తే ఎవరు ఏం చేయలేరు విధి అలానే ఉంటుంది ఇతను చేపల కోసం వలేశాడు ఆ వల్ల ఇతను కాళ్ళకు చుట్టుకుతాడు అయ్యో కాళ్ళకు చుట్టుకొని ఇంకొకమ్మ ప్రాజెక్టులో పడిపోయాడు అది ఆ విధి ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి వల కనిపిస్తుంది అతను వేసినటువంటి వల చేశాడు అది బయట ఉంటుంది కదా అది ఇతర కాళ్ళకు చుట్టుకొని ఇతను నీళ్ళలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అసలే గుళ్ళకమ్మ ప్రాజెక్టు బాగా ఉద్దుడు వాళ్ళలో చిక్కుని పోయి అతను చనిపోయినటువంటి పరిస్థితి తెలుస్తుంది ఇది ఉదయం పూట 11 గంటలకేనంట అందరు చూస్తూనే ఉన్నారు కేకలు వేసినా గానీ ఉధృతి బాగుంది బయట వాటర్ కూడా బాగుంది మొత్తం మీద అతను చనిపోయాడు అతను బయటికి తీశారు అదే దాన్ని అంటారు విధి మనం ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి క్షణాల్లో జరిగిపోతుంది అలాంటిది అతను చేపల కోసం వలేస్తే అతనికి కాళ్ళకే చుట్టుకొని చనిపోవడం అనేది విచిత్రమైనటువంటి అంశం చావు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మనం ఉన్నంత కాలం ఏదో మంచి చేయాలంటారు పెద్దవాళ్ళు అంటే రేపు చనిపోతాము తెలియదు మనకి ఎలా ఉంటామో అలా ఉండాలి అది అదేదో చెప్తాడు కవి పుట్టినప్పుడు ఉయ్యాలా పోయేటప్పుడు ముయ్యాలా మధ్యన నడుమ ఏదో మేలు చేయాలా అంటాడు ఎప్పుడు మన జీవితం వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి ఉన్న 4 రోజులైనా సరే 10 మందికి మేలు చేసేయటం అన్నటువంటిది చేయాలి గజల్ శ్రీనివాస్ గారు కూడా ఒక గజల్ చెప్తాడు మళ్ళీ ఈ దారిలో వస్తావో రావో అందరినీ ఒకసారి పలకరించిపో అంటాడు మళ్ళీ వెనక్కి వస్తావు రావు తాతయ్య ఎలా ఉన్నావు బామ్మ ఎలా ఉన్నావు అని పలకరించుకుంటూ పోతే అది దీని ద్వారా మనకి తెలుస్తుంది క్షణాల్లో మరి ఊహించను మరి పది సార్ గొర్రెల పైకి దూసుకెళ్ళిన కారు స్వాధీనం నిన్న గొర్రెల మీదకి చనిపోయినాయి 35 కాదు ఎక్కువ 55 మోజీ వాళ్ళు అయితే ఇది ఎవరో అంటే జనరల్గా ఈ కుర్రోళ్ళు అట్లా వెళ్ళి చేసినట్లుగా అనుకున్నారు కానీ ఈ కారుని ఒక కందుకూరు మండలం సోరారెడ్డిపాలెం ఏపీ 16 PL 28 33 కారుని గుర్తించారు అక్కడ దొరికిందండి ఈ కారు అయితే ఒక అతను దీన్ని హైదరాబాద్ వెళ్ళేందుకు బంగమూరు రోడ్లో హోల్డింగ్ డ్రైవర్కి కారు సర్వీసింగ్ ఇచ్చాడట
ఒక ఆయన ఓనర్ ఇస్తే ఆ డ్రైవర్ ఏం చేశాడు దీన్ని తీసుకొని వెళ్ళిపోయి ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఈ కార్ యజమానికి దీనికి ఏం సంబంధం లేదు అనేది దీనిలో తెలుస్తుంది ఆ కార్ డ్రైవర్ తీసుకున్నాడు అతను గుర్తించారు దీంట్లో అతను ఎవరు అనే దాని మీద ఇంకా అతను పట్టుకోవాలి దీంట్లో ఇంకా ఎవరు ఉన్నారు ఏంది అనేది అతను పట్టుకుంటే కానీ తెలుస్తుంది అదేం పెద్ద ఇది కాదు ట్రేస్ అవుద్ది అయినా కానీ వీళ్ళకి కఠినమైనటువంటి శిక్ష వేయాలి ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు అంటే వస్తున్నాయి అనుకోండి అదేనే స్కూల్ జరుగుతుంటుంది స్కూల్ పిల్లలందరూ కూడా ఒకళ్ళ వెనక ఒకళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళ ప్లేస్ వాళ్ళు రోడ్డు దాటుతుంటే వాళ్ళందరూ కూడా ఇది అవుతారు కదా అంతే కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఉరి శిక్ష ఇవ్వడంలో కూడా తప్పేమీ లేదు అంటే సర్వీస్ కి ఇస్తే ఏమైనా ట్రైల్కి వెళ్ళాడా లేకపోతే ఎట్లా ఇంటికి వెళ్ళాడో ఏం చేశాడో మొత్తానికి ఏదైనా మందు తాగింది తరపున నేరం కదా అక్కడ అది జరిగింది మళ్ళీ కొప్పోల దగ్గర ఒక స్కూటర్ ని కుద్దారు వీళ్ళే అక్కడ ఇద్దరు గాయాలైన అసలు ఆపకుండా వెళ్ళటం నేరం కదా కాబట్టి పోలీసులు దృష్టిలో పడ్డారులేండి ఇంక ఇబ్బందిలే ఓకే ఇక వాతావరణ ప్రభావంపై పార్లమెంట్లో ఏంటి సార్ మాగుంటే ప్రశ్నించారంట మాగుంటే ఇప్పుడు ఈ జాతీయ విపత్తులు ఎప్పుడు ఏదో వస్తున్నాయి ఇప్పుడు మన తుఫాన్ వచ్చింది అనుకోకుండా తుఫాన్ వచ్చింది అది ఆ తుఫాన్ ప్రభావంతో అతలాకుతలం అయిపోయింది మళ్ళీ రేపు ఇంకొక తుఫాన్ కూడా రాబోతుంది నాలుగైదు రోజుల్లో వాయుగుండం ఏర్పడుతుంది అది కూడా తుఫాన్ గా మారేటటువంటి ప్రభావం ఉన్నటువంటి విషయం చెప్తున్నాం అయితే దీనికి ముందు జాగ్రత్త చర్యలేదని తీసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుందా కాబట్టి ఇప్పుడు విపత్తుల సంస్థ అని చెప్పి ఒకటి వచ్చింది మనకి ఎప్పటికప్పుడు మెసేజ్లతో మెసేజ్లు మనకి పంపించడం మనల్ని అలర్ట్ చేస్తుంటారు మీ ప్రాంతంలో వర్షాల గురిసే అవకాశం ఉంది పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పారండి మేము ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలతో టైఅప్ అయి అక్కడ ఏదైతే సహాయ కార్యక్రమాలు కావాలో దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు ఇవన్నీ కూడా ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి జాతీయ విపత్తులు అంటే ఒక తుఫానే కాదు ఎండాకాలం వస్తుంది ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుంది అటువంటిప్పుడు వాళ్ళకి మంచి నీటి సౌకర్యం కానీ ఇలాంటివి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చలికాలం వస్తుంది చలికాలంలో కూడా అది కూడా ఒక విపత్తు లాంటిది విపరీతమైన మైనస్ కి చనిపోతారు కూడా కాబట్టి ఇవన్నీ కూడా విపత్తుల కిందకి వస్తాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి తెలియజేశారు ఏం కొంటావు ఏం తింటావు అని పెరిగిపోయినట్టుంది సార్ కూరగాయలు కానీ వర్షాలు పడింది ఈ వర్షాలు పడిన తర్వాత ఈ చెట్లు అంటే కూరగాయలకు సంబంధించిన అన్ని కూడా దెబ్బతింటాయి సహజమైన ఎప్పుడైతే సప్లై తగ్గిపోయిందో డిమాండ్ పెరుగుతుంది కదా ఇప్పుడు అంటే తుఫానికి ముందు ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు వంకాయలు వారం క్రితం 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 50 ఉందట దొండకాయలు 16 రూపాయలు ఉంటే ఇప్పుడు 45 ఉందట బెండకాయలు 20 ఉంటే 50 అయిందట అంటే డబల్ కూడా దాటిపోయినాయి టమాటా 40 ఉంటే ప్రస్తుతం ఏదో 30కే ఉంది అది తగ్గు ఉన్నట్టుంది మిర్చి 20 ఉంటే 50 ఉంది బీరకాయలు 40 ఉంటే 60 ఉంది క్యాప్సికం 30 ఉంటే 60 ఉంది క్యారెట్ 40 నుంచి 50కి వెళ్ళింది ఉల్లగడ్డ 26 నుంచి 40కి వెళ్ళింది పెరిగినాయి కాబట్టి ఏం కొంటాం ఏం తింటాం అన్నటువంటి వార్తని ఒక ప్రధాన ఈ సామాజిక కోణంలో ఈ వార్తను వేశారు కాబట్టి ఏమి లేదు మనం ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏది తక్కువగా ఉన్నాయని చూసి అది తెచ్చుకుంటే మంచిది అన్ని కవర్ అవుతాయి అన్ని కవర్ ఏదో ఒకటి తక్కువ ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అన్ని కాబట్టి మనం అది కొనుక్కొని చేసుకుంటే మంచిది ఇంకా ఆకుకూరలు ఎలాగో ఉన్నాయి ప్రత్యామ్నాయం అంతకుమించి మనం ఏం చేయలేము ఆకుకూరలు ఎలాగో ఉన్నాయి ఇంకా సగటు మానవుడు ఉంటాడు వాడికి 10,000 20,000 ఆదాయం వచ్చింది అనుకోండి దాని చుట్టూ వాడు బడ్జెట్ ని వేసుకోవాలి వేసుకున్నప్పుడు దాని ప్రకారం ఇది దాన్ని గడుపుకుంటే మంచిది ఏ కొంచెం ఆలోచిస్తే చాలా తక్కువకి వచ్చే చాలా ఉన్నాయి ఉంటాయి పోషకాలు ఉండేవి అన్నీ చాలా ఓకే సార్ ఇక రేపు పోలీస్ వర్గం అంటారు ఏంటిది అంటే పోలీస్ వర్గం అంటే కార్తీక మాసం ఇవాళతో అయిపోయింది ఇవాళతోటి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల పాటు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కార్తీక జ్యోతులని వెలిగిస్తారు ఇళ్ల ముందు కానీ గుళ్ళల్లో కానీ వెలిగిస్తారు ఈ వెలిగించినటువంటి దీని ఉద్వాసన చెబుతారు అంటే ఇంకా విరమించేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇన్ని రోజులు ఇంటి ముందు జ్యోతులు వెలిగించారు కాబట్టి వీటిని గంగకి సమర్పిస్తారు ఈ జ్యోతిని తీసుకొచ్చి నీళ్ళలో వదులుతారు నీళ్ళలో వదలటం మనకి రంగారెడ్డి చెరువులో వదిలేవాళ్ళు ఇది వరకు కానీ ఇప్పుడు అది మంచి నీళ్లు కాబట్టి అయిపోయినాయి దాన్ని కూడా నిరోధించినట్టున్నారు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా కాపలాది ఉంటారు అయితే ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఒక బేషన్ లాంటిది తీసుకొని ఇంట్లోనే తులసి కోట ముందుల దాంట్లో నీళ్ళలో వదులుతారు అరటి దొప్పెలు అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టి వదిలేదు అది పోలీస్ వర్గం అంటే ఈ పోలీ అన్నటువంటి ఆమె ఒక స్త్రీ
ఈవికి ఆ విధంగా చేయటం వల్ల స్వర్గం స్వర్గానికి వెళ్తుంది. ఆ అంటే చాలా కష్టాలు, అది ఒక పెద్ద స్టోరీ. కష్టాలు పడి ఆమె నెల రోజుల పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు ఆడబిడ్డ ఆమెకి సహకరించకపోతే ఆమె అంటే ఈ జ్యోతులు వెలిగించడానికి నూనె అవి కూడా వాళ్ళు ఇవ్వరు ఇవ్వరు. అయినా కానీ ఈమెకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తితోటి వెన్న చేస్తుంటుంది, అంటే పాలు పెరుగు చిలికినప్పుడు అది దానికి చేతుకొచ్చినటువంటి వెన్నతోటి ఒత్తులు ఊరకట్లా తడిపి జ్యోతులు వెలిగించేదాన్ని. అంటే భగవంతుడు ఈమె భక్తికి మెచ్చి ఆ రోజు ఆ నీళ్లు ఎప్పుడైతే ఆ రేపు రోజు అంటే పాడ్యమి రోజు ఆమె ఆ విధంగా వదిలిందో వెంటనే శివదూతలు వచ్చి ఆమెని సరి సశరీరంగా శివ సాయుధ్యానికి తీసుకెళ్తారు. అది స్టోరీ అనమాట. అంటే ఆమెకి ఎలా అయితే ఆ శివ సాయుధ్యం లభించిందో ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు కూడా శివ సాయుధ్యం లభిస్తుందనే ఉద్దేశంతో రేపటి రోజు అంటే పాడ్యమి రోజు నీళ్ళలో అది వదిలి ఆ దీక్షని విరమింపజేస్తారు. మామూలుగా అయితే ఈ రోజు తోటి కార్యక్రమం అయిపోయింది. సార్ కలెక్టర్ గారు ఢిల్లీ వెళ్ళారంట, దేనికి సార్? రేపు అన్ని ఎలక్షన్ జరగబోతుంది కదా, ఈ ఎలక్షన్ జరగబోయేదానికి వాళ్ళే జిల్లా ఎన్నికల అధికారి, ఏ జిల్లాలో కలెక్టర్ ఉంటారో ఆ కలెక్టరే జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి ఢిల్లీలో ఎలక్షన్ కమిషను అక్కడ అవగాహన కార్యక్రమం 2 రోజులు ఏర్పాటు చేశారు. ముందుగా మన 26 జిల్లాలు కాబట్టి ముందుగా 13 జిల్లాల కలెక్టర్ని ఆహ్వానించారు. ఆ ఫస్ట్ బ్యాచ్ లోనే మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఈ 2 రోజులు అక్కడ దీని మీద జరిగే అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళారు. ఓకే సార్. ఇక హామీలు అమలు చేయాలని రైతుల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘ నాయకులు ఏమిటంటే గతంలో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 చట్టాలు తీసుకొచ్చింది. అవును, మనకు తెలిసిందే కదా అది. అయితే వాళ్ళు ఏమిటంటే ఇవి సంక్షేమం, రైతులకు ఉపయోగపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో మేము చట్టాలు తెచ్చామని చెప్పారు. కానీ ఈ చట్టాలు రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని తొలగించాలని చెప్పి చాలా రోజుల పాటు 1 సంవత్సరం పాటు దాని మీద చేయటం. సాక్షాత్తు మోడీ గారే వచ్చి మీరు వద్దంటున్నారు కాబట్టి మేము తొలగిస్తామని చెప్పి వారు హామీ ఇచ్చి మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ ఇస్తామని చెప్పారు. అయితే అవి కాగితాలకే పరిమితమైనవి కానీ అమల్లోకి రాలేదట. కాబట్టి అవన్నీ మళ్ళీ అమలు చేయాలనే ఉద్దేశంతో నిన్న రైతు సంఘ నాయకులు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక వినతి పత్రాన్ని సమర్పించి ఇప్పుడు ఎలా ఉందంటే అమలు చేయకపోగా రైతుల మీద కక్ష సాధింపు చర్యతోటి కేంద్ర ప్రభుత్వం అప్పుడు పెట్టినటువంటి కేసుల్ని విరమింపజేసుకోవాలని చెప్పి మొత్తం మీద రైతులు మళ్ళీ ఇంకొక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఓకే, ఇక అన్నదాతను ఆదుకోవాలని 14వ తేదీ నిరసనట్టు సార్? ఈ సిపిఐ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి మిచాంగ్ తుఫాన్ సందర్భంగా నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటికే అధికారులు ఒక ఎస్టిమేషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అయినా అది కాకుండా ఇంకా దాన్ని పారదర్శకంగా చూసి ఎవరు ఇంకా పట్టణ నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి కనుక రిలీజ్ చేస్తే మళ్ళీ ఇంకొక పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే కాలం పోతే మళ్ళీ రాదు కదా. అవును, కాబట్టి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి 14వ తేదీ ప్రకాశం భవనం దగ్గర వామపక్షాలు రైతు సంఘాలు అన్నిటితోటి నిరసన కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలపై సక్కడ విశ్లేషణ అందించారు, థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్పండి కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని తాజా వార్తలతోటి. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.